ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము. పరావసు తండ్రిని చంపటం. తర్వాత కొన్నాళ్లకు బృహద్యుమ్నుడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి పరావసు అర్ధావసులను ఋత్వికులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒక రాత్రి పరావసు ఆశ్రమానికి వచ్చే సమయంలో ఏదో అలికిడి వినిపించింది. పరావసు ఏదో క్రూరమృగం వస్తుంది అనుకుని పొరపాటుకు ఎదురుగా వస్తున్న రవ్యుని ఆత్మరక్షణార్థము చంపాడు. దగ్గరికి వచ్చి చూసి తన తండ్రిని గుర్తించి కుమిలిపోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించాడు. తన అన్న వద్దకు పోయి జరిగినది చెప్పి తన అన్న అర్ధవస్థతో, అన్నయ్య, నువ్వొక్కడివి యాగాన్ని నిర్వహించలేవు, కానీ నేను ఒక్కడిని చేయగలను. నేను ఆ యాగాన్ని పోయి యాగం పూర్తి చేస్తాను. నువ్వు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యా పాతకానికి పరిహారం చెయ్యి అన్నాడు. అలాగే అని అర్ధావసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చిత్తాలు పూర్తి చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. ఇతనిని చూసి పరావసు బృహద్యునితో, మహారాజా, ఇతడు యాగశాలలో ప్రవేశించటానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగకర్తవును విడిచి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం చేస్తున్నాడు అన్నాడు. రాజానుచరులు పరావసుని యాగశాలలోకి రాకుండా అడ్డుకున్నారు. అర్ధావసు రాజును చూసి, రాజా, బ్రహ్మహత్యా పాతకం చేసింది నేను కాదు. ఈ పరావసు చేసిన బ్రహ్మహత్యకు నేను ప్రాయశ్చిత కర్మలు చేసి అతడిని బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని చేశాను అని సత్యం చెప్పాడు. అందుకు దేవతలు సంతోషించి, నీ సత్యవ్రతం చాలా గొప్పది. నీ తమ్ముడు చేసిన బ్రహ్మహత్యకు నువ్వు ప్రాయశ్చిత్తం చేశావు. ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు అర్ధవసుడు, నా తండ్రిని, భరద్వజని, యవకృతిని బ్రతికించండి, అలాగే నా తమ్మునికి దోషం కూడా పరిహరించండి అని కోరుకున్నాడు. దేవతలు అందరినీ బ్రతికించారు. యువకృతుడు దేవతలను చూసి, నేను ఎన్నో విద్యలు చదివాను, వ్రతాలు చేశాను, కానీ రవ్యునిచే చంపబడ్డాను, కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు దేవతలు, గురుముఖతా నేర్చుకున్న విద్య ఫలిస్తుంది, తపస్సు వలన నేర్చుకున్నవి ఫలించవు కాబట్టి నీ విద్యలు నిర్వీర్యమయ్యాయి. రైబిని విద్య గురువు నేర్పింది కాబట్టి అతడు నీకంటే శక్తివంతుడయ్యాడు అని పలికి స్వర్గానికి వెళ్ళిపోయారు. తరువాత ధర్మరాజు తమ్ములతోనూ ద్రౌపదితోనూ కలిసి ఎన్నో ప్రయాసల కోర్చి గంధమాదన పర్వతం చేరుకున్నారు. మార్గమంతా రాళ్లతోనూ ముళ్లతోనూ చేరి దుర్గమంగా ఉంది. భీముడు తన కుమారుడైన ఘటోత్కజుని స్మరించగా ఘటోత్కజుడు తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కజుడు అందరినీ వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గములో బదరికావనం చేర్చాడు. రామోసుడు తన మంత్రమహిమతో ఆకాశ మార్గాన బదరికావనం చేరాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం చేరాడు. ఒకరోజు ద్రౌపది, భీముడు గంధమాదన పర్వత చర్యలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చటపడి, అలాంటి పద్మాలు మరికొన్ని కావాలి అని కోరుకుంది. ద్రౌపది కోరిన సౌగంధిగా పుష్పాలు తెచ్చేందుకు భీముడు బయలుదేరాడు. అలా బయలుదేరుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్దాలను అక్కడ ఉన్న హనుమంతుడు విని వచ్చింది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గృహలో నుండి బయటికి వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరిగి దారికి అడ్డం వేశాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి హనుమంతుడు కళ్ళుదరిచి, ఎవరయ్యా నువ్వు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్నవాడిని. పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్ల పొలాలు తిని వెళ్ళు, ఇలా అరవకు అన్నాడు. అప్పుడు భీముడు, నేను పాండురాజపుత్రుడను, ధర్మరాజు తమ్ముడను, నా పేరు భీమసేనుడు, నేను కార్యార్థినై వెళ్తున్నాను, నాకు దారి వదులు అన్నాడు. హనుమంతుడు, నేను ముసలివాడను కాబట్టి కదలలేను, నువ్వే నా తోకను పక్కన పెట్టి నీ దారిన వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు భీముడు, అదంత పని అని తోకను ఒక చేత్తో ఎత్తబోయాడు. తోక కదలలేదు. రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడు కూడా కదలలేదు. భీముడు అది చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు భీముడు, మీరెవరో నాకు తెలియదు, కానీ మహాత్ములు, నన్ను మన్నించండి అన్నాడు. అప్పుడు హనుమంతుడు భీమునితో, రావణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకొని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. నన్ను నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు. అప్పటినుంచి నేను గంధమాదన పర్వతంపై నివసిస్తున్నాను అని చెప్పాడు. అది విని భీముడు సంతోషించి, నువ్వు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపం ఒకసారి చూడాలని ఉంది, చూపించవా అన్నాడు. హనుమంతుడు, దానికి అది ఎలా కుదురుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. యుగధర్మాలు కృతయుగంలో ఒకలా, త్రేతాయుగంలో ఒకలా, ద్వాపరంలో మరొకలా ఉంటాయి. కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది.